పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపించేందుకు అధికార యంత్రాంగం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించాలని జనసేన నేత నాథెండ్ల మనోహర్ అన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను బీజేపీ జనసేన నేతలు కలిశారు. ఈ సందర్భంగా నాథెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏకగ్రీవాలు సహజమే అయినా ప్రలోభ పెట్టి భయపెట్టి ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా గవర్నర్ కు వివరించామన్నారు. యువతని అన్ని ప్రాంతాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియని అందరూ కూడా ఒక పండగలాగా ముందు తీసుకెళ్లాలి తప్ప ప్రభుత్వ దౌర్జన్యాలకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అధికార అహంకారంతో వాళ్ళు చేస్తున్న కుట్రని ప్రజల్ని తిప్పికొట్టమని మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారో ఆ విధంగా యువతని ప్రోత్సహించి అన్ని చోట్ల కూడా పోటీ చేసే విధంగా రైతాంగం కోసం సరైన రీతిలో నష్టపరిహారం రాలేదని దానిపైన కూడా గవర్నర్ గారు వివరించడం జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం ఆలయాలపైన జరిగిన దాడులు. హై సెక్యూరిటీ జోన్స్ ఏరియాలో ఉన్న ప్రాంతాల్లో భయభ్రాంతులు చేస్తున్నారు, ఎవరిని నామినేషన్ వేయకుండా గురి చేస్తున్నారు. కాబట్టి ఉభయ పార్టీల నుంచి మేము గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చింది, ఆ వీలైతే ఆన్లైన్ అప్లికేషన్ ఈ నామినేషన్ ప్రక్రియ తీసుకోమని ప్రభుత్వానికి ఎస్ఈసీ గారికి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికెట్ల గురించి, నోట్ యూస్ సర్టిఫికెట్ గురించి రకరకాల పంచాయతీల్లో కావాలని ఇబ్బంది పెడుతున్నారని, ఇతర పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని, వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించి గ్రామాల్లో ఇంటింటికి తిప్పుతున్నారనేది స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా వచ్చినాయి.